ఈసారి వర్కింగ్ డే రోజు వచ్చింది వినాయక చవితి. గోకుల్ విగ్రహాన్ని చేసి పూజ చేస్తే నేను ప్రసాదాలు చేస్తాను. నిన్న కొన్ని బంతిపూలు హార్వెస్ట్ చేశాను వినాయకుడికి ఇంకా డోర్కి మాల కట్టడానికి. కానీ మా డిష్ వాషర్ ట్రబుల్ ఇచ్చింది నిన్న, సో అది చూసుకోవటంలోనే సరిపోయింది. ఇవాళ 2 క్లాసెస్ ఉన్నాయి నాకు, ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత పూలు తెంపి వంట చేయటం స్టార్ట్ చేశాను. గోకుల్ విగ్రహం చేసి పూజ చేశాడు. నా వంట వంగానే ఆల్మోస్ట్ కథ స్టార్ట్ అయ్యే టైంకి పూలు తీసుకెళ్ళి దేవుడి ముందు కూర్చొని పువ్వులు మాల కడుతూ కదిన్నాను. ప్రసాదానికి సేమియా చేశాను. అన్నం, పప్పు, చారు, బెండకాయ ఫ్రై అండ్ సేమియా ప్రసాదంలాగా పెట్టాం. వంట చేసిన వెజిటేబుల్స్ అన్నీ మా యార్డ్లోంచి, పువ్వులు కూడా అన్నీ మా యార్డ్లో నుంచి.
రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నన్ను పెట్టుకో ఫస్ట్ దగ్గర తర్వాత అగజాన కూర్చో ఇక్కడ కూర్చో చెప్పు ఇంకోటి చెప్పు సరస్వతి నమస్తే నమస్తే అరే శుక్లాం భరదరం శుక్లాం భరదరం విష్ణు సూర్య నువ్వు తరంగట్టుకున్నావా సూర్యాజ్ ఎక్సైట్మెంట్ పరబ్రహ్మ పాడి ఒకటి తట్టరాదు చూడు గణపతి బాప్పా సూర్య